Welcome back. Asale roadlu bagalevu. Aina sare driverlu agaru. Evvaru speed vaadadantu dusukupothunnaru. Deento anavasara pramadalu perugutunnayi tappa taggadame ledu. Monna Nallagonda jillalo jarigina pramadamlo ekanga 10 mandi pranalu kolipoyaru. ఈ ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డ్రైవర్ల వేగానికి కళ్ళెం వేయడానికి హైవే స్పీడ్ గన్లను సెక్టార్లను విభజించిన రిటైర్డ్ ఉద్యోగులను నియమించిన ప్రయోజనం కనిపించడం లేదు. ఎందుకని? ఇది రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం మలుపు. నార్కెట్పల్లి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును హర్యానాకు చెందిన లారీ ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోగా 16 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు చిన్నారు, 5 మహిళలున్నారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన ఇద్దరి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. నల్గొండ జిల్లా కేంద్రానికి 33 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ విజయవాడ హైవేకి 13 కిలోమీటర్ల సమీపంలో జరిగింది యాక్సిడెంట్. చిట్యాల భువనగిరి మధ్య ఉన్న ఈ రహదారి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. భారీ వాహనాలు రాత్రింబవళ్లు వెళుతుంటాయి. 65వ నెంబర్ జాతీయ రహదారి నుంచి చిట్యాల దగ్గర భువనగిరి దగ్గర టర్న్ తీసుకుంటాయి. దీనివల్ల హైవే మీద ట్రాఫిక్ తగ్గుతుంది. ఒక రకంగా చెప్పాలంటే 65వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ తగ్గించేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి రోడ్డే ఇప్పుడు రక్తం చెందిస్తోంది. ఇరుకైన రోడ్లు ప్రమాదకరమైన మలుపులతో ఉండటం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ రోడ్డును విస్తరించాలని స్థానికులు కోరుతున్నా లాభం లేకుండా పోతోంది. ఇప్పటికైనా ఈ రోడ్డు విస్తరణ చేసి అమాయకుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు ఇక్కడి ప్రజలు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా తోడవుతోంది. మరీ ముఖ్యంగా లారీలు, ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు ఎలాంటి శిక్షణ పొందకుండానే తోలేస్తున్నారు. అవగాహన రాహిత్యంతో భారీ వాహనాలను నడిపేస్తున్నారు. ఇదే ప్రమాదాలకు ప్రధాన కారణమని అంటోంది ఆర్టీసీ డ్రైవర్ల సంఘం. ఇదే ఆర్టీసీ అయితే డ్రైవర్లకు తగిన శిక్షణనిస్తుందని, ఇలాంటి శిక్షణ మిగిలిన డ్రైవర్లకు అవసరం, అనుభవం లేని డ్రైవర్లతో తామెంతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు ఆర్టీసీ డ్రైవర్ల సంఘం నాయకులు. ఆర్టీసీకి మంచి ఇప్పుడు 2 నెలలు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అది సరిపోకుండా ఇంకో నెలనైనా ఇచ్చి అతను మంచి డ్రైవింగ్ హ్యాబిట్స్ కల్పించే అతని లైన్ పంపించడం జరుగుతుంది. నార్కెట్పల్లి శివారులో ప్రతిరోజు కనీసం 1 యాక్సిడెంట్ అయినా జరుగుతుంది. కామ్లేని హాస్పిటల్ జంక్షన్ ప్రమాదాలకు నిలయమైంది. కొన్నాళ్ల క్రితం ఆటో ప్రమాదం జరిగింది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. టీడీపీ నేత లాల్ జాన్ బాషా ఈ ప్రదేశంలోనే దుర్మరణం పాలయ్యారు. కారణం ఈ ప్రాంతంలో మలుపు ఉండటం. అప్ అండ్ డౌన్ తో పాటు డివైడ్ కూడా ఇక్కడే ఉండటంతో యాక్సిడెంట్ జోన్ గా మారింది. ప్రస్తుతం మనం నార్గెట్పల్లి శివారులోని కామిని ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు ఏదో రకమైన యాక్సిడెంట్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే 100లాది మంది గాయాలపాలైన సందర్భం ఇక్కడ ఉంది. అలాగే టీడీపీకి సంబంధించిన లాల్జన్ భాష, టీడీపీ నేత లాల్జన్ భాష కూడా ఇదే ప్రాంతంలో డివైడర్ని ఢీకొని చనిపోయిన పరిస్థితి. అలాగే ప్రతిరోజు కూడా ఆటో కానివ్వండి, కారు కానివ్వండి, ఏదో ఒక వాహనం ప్రతిరోజు ఇక్కడ ప్రమాదానికి గురవుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే, ఇటువైపు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళే రోడ్డు ఏదైతుందో ఇటు నుంచి అప్పుండడం వల్ల చాలా అతి వేగంగా వస్తున్న వాహనాలు ఇక్కడ కంట్రోల్ కాకపోవడం, అలాగే ఈ ప్రాంతంలో డివైడర్ ఉండడం వల్ల ఈ ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ప్రాంతాన్ని ప్రమాదాల రహిత ప్రాంతంగా మార్చాలని చెప్పేసి కూడా స్థానికులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ప్రాంతంలో ప్రతిరోజు ఏదో ఒక రకమైన యాక్సిడెంట్ మాత్రం జరుగుతూనే ఉంది. మనతో పాటు స్థానిక ఎస్ఐ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ప్రతిరోజు ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, వాటి నివారణకు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నా? ఎందుకు ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి? యాక్చువల్గా అయితే ఈ నేషనల్ హైవే పైన మెయిన్ మూల మరపు ఒకటి ఉంది, బ్రిడ్జ్ దాటగానే డౌన్ ఉంది. దీంతో పాటు దీనివల్ల ఏమవుతుందంటే వెహికల్ స్పీడ్ హెవీగా వస్తున్నాయి. చాలామంది కొత్త వాళ్ళకి ఇక్కడ జంక్షన్ ఉంది, ఇక్కడ పాసింగ్ అయితే చాలామంది అబ్జర్వ్ చేయరు, అంటే ఇక్కడ ఉంటుంది అనుకోరు. దానివల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు. మేము చాలా చర్యలు తీసుకుంటాం, బ్యారికేడ్స్ పెట్టడం కానీ, మా మెనూని పెట్టేసి డైలీ ఇద్దరిని ట్రాఫిక్ పెట్టేసి వెహికల్ స్పీడ్ కంట్రోల్ చేయడం కానీ చేస్తూ ఉన్నాం. అయినా కానీ ఈ ప్రయాణికులలో ఒక తొందరగా పోవాలన్న ఉద్దేశం ఒకటి, అజాగ్రత్త ఒకటి, ఓవర్ స్పీడ్ ఒకటి, దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మేము ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళ యొక్క అటిట్యూడ్ మారకపోతే ఈ యొక్క ప్రమాదాలను అరికట్టడం చాలా కష్టం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫ్లైఓవర్ శాంక్షన్ కావాల్సి ఉంది. అసలు ఫ్లైఓవర్ లేదు. ఫ్లైఓవర్ ఉంటే కానీ
ఈ ప్రమాదాలను తగ్గించాలి. ఇక్కడ హాస్పిటల్తో పాటు ఓసిటిఎల్ తదితర ఉన్న హాస్పిటల్ ఉండటంతో పాటు హాస్పిటల్కి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ప్రమాదాలు అలాగే పోవడం వల్ల కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అండర్ పాసింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినట్లు చెబుతున్నారు. హైవే మీద ప్రమాదాల నివారణకు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది వరకు ఇలా ఉండేది కాదు. పదే పదే ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ప్రమాదాలకు కారణాలను కనుగొని అక్కడ మళ్లీ ప్రమాదం జరగకుండా చూసేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితే కనిపించడం లేదు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం, తర్వాత ఆ ఊసే మరిచిపోవడం రివాజుగా మారింది. ఈ మధ్య హైవే స్పీడ్ గన్లను ఏర్పాటు చేశారు. 65వ జాతీయ రహదారిపై 3 సెక్టార్లను విభజించారు. రామపురం ఎక్స్రోడ్ నుంచి టేకుమట్ల వరకు మొదటి సెక్టార్, టేకుమట్ల నుంచి వట్టమర్తి స్టేజ్ వరకు రెండో సెక్టర్, వట్టమర్తి నుంచి పోచంపల్లి వరకు 3 సెక్టార్ పనిచేస్తోంది. ప్రతి సెక్టార్లో 9 మంది రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు పనిచేస్తున్నారు. హైవే మీద అతి వేగంతో వెళుతున్న వాహనాలను గుర్తించి వాటి వివరాలను జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపుతున్నారు. మేము ఆల్రెడీ రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ని ఒక 9 మందిని తీసుకున్నారు ఈ సెక్టర్ 2 మీద, సెక్టర్ 1 మీద ఒక 9 మంది, సెక్టర్ 3 మీద ఒక 9 మంది. సెక్టర్ 1 పరిధేమో రామాపురం ఎక్స్ రోడ్ నుండి మన టేకుమట్ల బ్రిడ్జ్ వరకు, సెక్టర్ 2 వచ్చేసి టేకుమట్ల కానించి మన ఒట్టిమర్తి స్టేజ్ వరకు, ఒట్టిమర్తి నుంచి పోచంపల్లి బాట వరకు మిగతా సెక్టరు. సెక్టార్లను విభజించడం, ఉద్యోగులను నియమించడం వరకు బాగానే ఉంది, కానీ దానివల్ల ప్రయోజనం కూడా కలగాలి. జిల్లా కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. 65వ నెంబరు జాతీయ రహదారి నిర్మాణం అశాస్త్రీయమా? వేగంగా రోడ్డు వేసేయాలి అన్న ఆలోచన కొద్దీ నిబంధనలకు నీళ్లొదిలేశారా? ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశమున్నా పట్టించుకోలేదా? స్థానికులేమంటున్నారు? 65వ జాతీయ రహదారి నిర్మాణం అశాస్త్రీయంగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు వేయాలనే తొందర కొద్దీ ఇక్కడి పనులు జరిగాయి. నిబంధనలు గంగలో కలిశాయి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. డబ్బు మిగిల్చుకోవటంలో పడి రోడ్డు పనులు సరిగ్గా చేయలేదంటున్నారు స్థానికులు. ఎత్తుపల్లాలు తగ్గించడంతో పాటు ప్రమాదాలు జరగని చోట డివైడర్లు ఏర్పాటు చేయడం, గ్రామాల దగ్గర అండర్ పాసింగ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై పట్టించుకోలేదు. నేంతో వర్షపు నీరు, చుట్టుపక్కల కాల్వల ద్వారా వచ్చే నీరు జాతీయ రహదారిపైకి వచ్చేస్తుంది. ఒక్కోసారి రోడ్డు ఎక్కడుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కట్టంగూరు దగ్గర ఇలాగే జరిగింది. రాకపోకలు నిలిచిపోయే దుస్థితి తలెత్తింది. పొరపాట్లు సరిదిద్దాలని ఎన్నిసార్లు వినవించినా ప్రయోజనం శూన్యం. అందుకే 65వ నెంబర్ జాతీయ రహదారి రక్తం ఓడుతుందని అంటున్నారు ఇక్కడి వాళ్ళు. ఫ్యామిలీని అయితే ఆదుకునే పరిస్థితి మనం లేము. సో ఈ రోడ్డుని వెడల్పు చేయడం ఈ టైంలో ఇట్లుంది. రాత్రి అయితే అసలు ఒక చిన్న బైకులు కూడా వెళ్ళలేము, ఎందుకంటే లారీలు వరుస పట్టి వస్తూనే ఉంటాయి కంటిన్యూస్. ఎందుకంటే ఇది నాగ్పూర్ టు విజయవాడ కనెక్టింగ్ రోడ్డు ఉంది కాబట్టి బిజీ రోడ్, చాలా బిజీ రోడ్. అది మళ్ళీ బిజీ రోడ్ కాకుండా చాలా అతి భారీ వాహనాలు వస్తాయి ఈ రోడ్లో. సో దీన్ని ఎంత త్వరగా దీన్ని వెడల్పు చేస్తే అంత మంచిదని కోరుకుంటున్నాము. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించడంతో పాటు వివిధ సౌకర్యాలని కల్పించాల్సిన జిఎంఆర్ కంపెనీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ప్రయాణికుల దగ్గర టోల్ ఫీజు ముక్కుపిండి వసూలు చేస్తోందని తెలుస్తోంది. రోడ్డు నిర్మాణంలో సేఫ్టీ ప్రికాషన్స్ తుంగలో తొక్కినట్లు స్పష్టమవుతోంది. ఎత్తుపల్లాలు తగ్గించడం, అవసరమైన చోట అండర్ పాసింగ్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయడం, సర్వీస్ రోడ్లను వేయడమే మర్చిపోయారు. సిగ్నలింగ్ లేదా బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకోలేదు. 5 కిలోమీటర్లకు ఒక హైమాస్ సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. హైవే మీద ప్రమాదాలని కనిపెట్టేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలనే నిబంధన కూడా ఉంది. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. ఇవేవి అందుబాటులో ఉన్నట్టే కనిపించట్లేదు. అంతేకాదు, క్రెయిన్లు, టాయిలెట్ల సదుపాయాన్ని హైవేకి కనెక్ట్ చేయాలి. ఇలాంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నట్లు తెలియడం లేదు. బట్ ఆ సూక్ష్మమైన పొరపాట్లు విలువ కట్టలేనటువంటి ప్రాణాలు తీయడానికి కారణమవుతున్నాయి. మరి వాటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని జిఎంఆర్ వారు ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో దానికి కారణాలను అన్వేషించి వాటికి మార్గాలను సురక్షితం చేయాల్సినటువంటి బాధ్యత జిఎంఆర్ వారి ఉంది.
ఇవేవి పట్టని జిఎంఆర్ టోల్గేట్ ఫీజు మాత్రం బాగానే వసూలు చేస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోరు గాని రేట్లు మాత్రం భారీగా పెంచేస్తోందన్న ఆరోపణలున్నాయి. దారుణం ఏంటంటే పొరపాటున రిసిట్ పోగొట్టుకుంటే దారి వదలకుండా అడ్డుకుంటారు, తిరిగి చెల్లించందే ఒప్పుకోరు. ఇదేంటని అడిగిన వాళ్లపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అన్ని వివరాల్ని కంప్యూటర్లో పొందుపరుచుకునే కంపెనీ డబ్బు కట్టిన వివరాలు లేవనడం విడ్డూరమని వాపోతున్నారు ప్రయాణికులు. లైట్లు వెలగడే పరిస్థితి లేదు, అందుకనే ఈ లైట్లు వెలగకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే వెంటనే ఈ మరమ్మతులు చేపట్టి మొత్తం రోడ్డు వెంట సర్వీస్ రోడ్డు వెంట లైట్లు వెలిగే పరిస్థితి కనుక చేపడితే కొంత ప్రమాదాలు నివారించవచ్చు. కానీ ముఖ్యంగా ఈ పరిష్కారం మార్గం ఏంటంటే అండర్ పాసింగ్ అనేది చాలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు, అందుకనే ఖచ్చితంగా అండర్ పాసింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదేదో తమ సామ్రాజ్యంగా భావించి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం రోడ్డును ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ కంపెనీల రహదారుల నిర్వహణే ప్రమాదాలకు కారణమని అంటున్నారు ఇక్కడి వాళ్ళు. నేషనల్ హైవే మీద ప్రతిరోజు కూడా యాక్సిడెంట్స్ జరిగి అనేక మంది చనిపోతా ఉన్నారు, వికలాంగులుగా కావటం కూడా జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే సర్వీస్ రోడ్స్ లేవు, తర్వాత ఏంటంటే సిగ్నల్స్ లేవు, అంటే టర్నింగ్స్ మూల మలుపులు ఉన్న దగ్గర హెచ్చరికతో కూడుకున్నటువంటి బోర్డ్స్ కానీ సిగ్నల్స్ కానీ లేకపోవటం వల్ల కూడా ఈ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతుంది. పోచంపల్లి నుంచి కోదార వరకు జాతీయ రహదారిపై ప్రమాదకరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు, మరెందరో వికలాంగులుగా మారారు. చికెన్ షాప్ ఉండేది, హైవేలో రోడ్ హోటల్ పెట్టారు విజయదుర్గ. అక్కడికి వెళ్తుండగానే బస్సు అన్నది వచ్చి దీన్ని దాటబోయారు. ఆడ ఇరకటమతిగా ఉండే వరకు రోడ్లు ప్రమాదం వల్ల సరిపడలేవు, ఎంతో మరణిస్తుంది జనం అంతా. రాంగుంట్లో వచ్చి గుద్దేసింది, గుద్దేసి ఈ హాస్పిటల్ తీసిపోతే కాలు తీసేయాలన్నారు. సూర్యాపేట పోయా ఫస్ట్ హైదరాబాద్ పోతే వాళ్ళు మొత్తం మాకేం సక్సెస్ చెప్పరు, కరెక్ట్ చెప్పలేదు. మా డాక్టర్ గారు సూర్యాపేటలో ఉన్నాడు, డాక్టర్ గారు కాడిపోతే ఫస్ట్ కోదాట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పోను, హైదరాబాద్ పోతే అక్కడ కాలవదు మాకు శక్తి మించిన పని అయింది. ప్లస్ సమాధానం ఏం చెప్పలేదు. మా డాక్టర్ గారు సూర్యాపేటలో తెలిసినట్టుంటే ఆ డాక్టర్ గారు అక్కడికి వస్తే చూసిండు, కాలు తీసేయాలని తీసేసిండు. ఎందరో ప్రముఖులు మృత్యువాత పడ్డారు. మునగాన మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రాంతంలో మలుపు, ఎత్తుపలాలు, డివైడర్ అన్ని ఒకే చోటు ఉన్నాయి. ఇదే ప్రమాదానికి కారణమైంది. దీంతో వేగంగా వస్తున్న జానకీరామ్ వాహనం ట్రాక్టర్ని ఢీకొట్టింది. మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు, మరెన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. అయినా సరే ఇక్కడి లోపాలని సరిదిద్దరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. జాతీయ రహదారిపై రావాలంటేనే జంకుతున్నారు వాహనదారులు. ప్రయాణం సాఫీగా సాగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రాణాలతో గమ్యానికి చేరతామా లేదా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఎంత జరుగుతున్నా సంబంధిత అధికారులలో చలనం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయటం, ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోవటం, ఈ మరణాల్ని ఆపేవాళ్లే లేరా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి వాళ్లు. వీళ్ల రోదన అరణ్యరోదనే అవుతోందని చెప్పాల్సి వస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. నమస్తే.